ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అమరావతిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రకమైన మోసాలని లేదా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ద్రోహాలని భరించి భరించి నష్టపోయి కష్టపడుతూనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్ దిశగా నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కేంద్రం సహాయం చేయకుండా మనకున్న శక్తితో అనేక మంది పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడుల రూపంలో ఇక్కడ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అహర్హం శ్రమిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మనకు చట్ట ప్రకారం రావాల్సిన రాయితీలు కానీ సహాయాలు కానీ ప్రత్యేక హోదాతో సహా అన్ని రకాల పారిశ్రామిక రాయితీలు కేంద్ర ప్రభుత్వ సహాయాలు అందని కారణంగా మొదట కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులు బయటకు వచ్చారు. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఇద్దరు, తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడానికి ప్రతిరోజు పార్లమెంటు సమయంలో ప్రయత్నం చేయడం జరిగింది. పార్లమెంటు ముగిసిన తర్వాత పార్లమెంటు సభ్యులు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించిన సందర్భం కూడా ఉంది. ఏ పార్టీ లేదా ఏ పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యులు చేయని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నాయకులు రాజీ లేని పోరాటం చేస్తున్న విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను.